హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మా ఇంటి వంట. నేను ఇవాళ మీకు పప్పుచారు ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ గ్లాసెడ్ పప్పు తీసుకున్నానండి నేను. 1½ కప్ పప్పు శుభ్రంగా కడిగి దాన్ని ఉడకబెట్టి పేస్ట్లా చేసి పెట్టాను. దీంట్లో తాలింపు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కల్మా ఇవ్వండి. చూపిస్తాను ఇంకా. చింతపండు శుభ్రంగా కడిగండి. దాంట్లో ఎంత పడుతుంది అది కడిగి 2-3 మినిట్స్ ఉడకబెట్టి పక్కకు పెట్టానండి. ఆల్మోస్ట్ చల్లారిపోయింది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని పొయ్యి పైన పెట్టండి. వెలిగించి అందులో 1-2-3 స్పూన్స్ ఆయిల్ పోయండి. కొంచెం నేను ఎక్కువనే వాడతానండి ఆయిల్ కొద్దిగా. ఆయిల్ వేడైందో చూసుకోండి, ఒకసారి ఇలా చూస్తే తెలిసిపోతుంది. ఇంకా కొద్దిగా కావాలా, గోల్డెన్ బ్రౌన్ కావాలండి ఆనియన్. అలా అయితే టేస్ట్ గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఇందులో వెజిటేబుల్స్ వేసి చేసి చూపిస్తాను నేను, చాలా టేస్టీగా ఉంటుందండి. వన్స్ ట్రై చేయండి మీరు, చూడండి ఆల్మోస్ట్ అయిందండి. చూడండి మీరు ఇందులో వెల్లుల్లి పేస్ట్ వేయాలండి 1 టీ స్పూన్. మిక్స్ చేసుకోండి, పొయ్యి కొంచెం సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే అది పైన అంతా చిగురుతుంది కదా అలా. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేయండి. మంచిగా కలుపుకోండి, సిమ్లో పెట్టుకోవాలండి పొయ్యి, లేకపోతే హైలో పెడితే అదంతా మాడిపోయి టేస్ట్ బాగారాదు. తర్వాత ఇందులో మనం సరిపడేంత కారం వేసుకోండి, మంచిగా కలుపుకోండి. ఇంకా వాటర్ పోయండి ఇందులో. ½ టీ స్పూన్ సాల్ట్ వేయండి. కొంచెం ఎక్కువనే పడుతుందండి, మీరు టేస్ట్ చూసి కూడా వేసుకోవచ్చు. సిమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం చింతపండు ఉడకబెట్టి పెట్టాం కదా, దాన్ని జ్యూస్ తీయాల. కొన్ని వాటర్ పోసి ఇలా రసం తీయాలండి దాంట్లో చింతపండులో. ఇప్పుడు ఇందులో పోయాల, గుజ్జు అదంతా ఏమి రాకుండా పోసుకోవాలండి ఇందులో. ఇలా పోసేసుకోవాలండి. ఇందులో పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనము పెట్టుకున్నాం కదా కొత్తిమీర, కల్మాకు, అది వేయాలండి ఇందులో. ఇది మరగనివ్వాలండి. ఇది మరిగినాక మనము రుద్ది పెట్టిన పప్పు అది అందులో మిక్స్ చేయాలి.
ఆల్మోస్ట్ మరుగుతుందండి. ఇందులో ఇప్పుడు ఫైనల్గా మనము పప్పు ఉడకబెట్టి పెట్టాం కదా అండి, కందిపప్పు అండి, అది అందులో పోయాలి. చూడండి ఇలా మరిగేయాల, చూడండి ఇలా మరిగేయాల. ఒక 5 మినిట్స్ మరిగేయాలండి హై ఫ్లేమ్లో. కానీ మనం అక్కడనే ఉండాలంటే హైలో పెట్టుకున్నప్పుడు అక్కడనే ఉండాలి. మనం సైడ్కి వెళ్ళిపోతే పొంగిపోతుంది, అలా సైడ్కి అక్కడ ఏదైనా వర్క్ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు కొంచెం స్విమ్లో పెట్టుకోవాలి. మరిగేయాలండి, ఒక 5 మినిట్స్ మరిగేయాల. చాలా ఎమ్మిగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి మీరు. ఫైనల్గా మరిగిపోతుందండి, చూడండి. ఇలా 2-3 మినిట్స్ మరిగితే చాలండి, ఇక చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా ఇంట్లో, పిల్లలు చాలా ఇష్టపడతారండి. చూడండి ఇక నెక్స్ట్ ఇంకో బౌల్లో షిఫ్ట్ చేయడమేనండి. ఇక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను మీ ముందుకు ఇంకా మంచి రెసిపీస్తో మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.